ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాడు అలెక్స్ కారీకి బంతి తగిలి విలువెల్లాడిపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్ లో భాగంగా జోఫ్రా ఆర్చర్ వేసిన 8వ ఓవర్ చివరి బంతి అలెక్స్ కారీ హెల్మెట్ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగానికి బలంగా తాకింది. దాంతో విలువెల్లాడిపోయిన అలెక్స్ కారీ డ్రెస్సింగ్ రూమ్ కు సైగలు చేశాడు. ఆసీస్ ఫిజియో మైదానంలోకొచ్చేసరికి దవడ కింది భాగం నుంచి రక్తం కారుతూ కనిపించింది. దాంతో క్యారీ రిటైర్డ్ హట్ అవుతాడని అనుకున్నారంతా. అయితే ప్రాథమిక చికిత్స తర్వాత క్యారీ బ్యాటింగ్ కొనసాగించేందుకు మొగ్గు చూపాడు. రక్తం కారుతున్న చోట ప్లాస్టర్ వేసుకుని బ్యాటింగ్ ను యథావిధిగా కొనసాగించాడు అలెక్స్ కారీ. ఆసీస్ 14వ పరుగు వద్ద ఉండగా హ్యాండ్స్ కు 3 వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో అలెక్స్ కారీ క్రీజులోకొచ్చాడు. కాసేపటికి క్యారీ ఇలా గాయపడటం ఆసీస్ శిబిరాన్ని ఆందోళనకు గురి చేసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఆస్ట్రేలియా స్వల్ప విరామాల్లో కీలక వికెట్లను చేజార్చుకుంది. ఫించ్ గోల్డెన్ డక్ గా అవుట్ కాగా డేవిడ్ వార్నర్ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. హ్యాన్స్కోమ్ 4 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దాంతో ఆసీస్ కష్టాల్లో పడింది. మరి ఆస్ట్రేలియా ఈ కష్టాలను దాటుకుని ఇంగ్లండ్ కు గట్టి పోటీని ఇస్తుందో లేదో చూడాలి.